చెప్పవలసి కాళ్ళు చేతులు ఉండవు. తిరుగులు చాలేదా? మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళు, నాలుగు వడ్డిస్తారు, అప్పుడు కానీ నీకు బుద్ధి రాదు. నువ్వుండగా నాకేం భయం అమ్మా? అదే రా నీ భరోసా. ఒరే చూడు, ఈరోజు ఏమైనా సరే నేను మాత్రం నీకు అడ్డురాను. నువ్వు ఎప్పుడు అలా అంటూనే ఉంటావు. సరిగ్గా సమయానికి నీ విష్ణు చక్రం అడ్డమేసి నన్ను కాపాడతావు. మా అమ్మ బంగారు బంగారు కాదా కాదా? మీ నాన్నగారు ఎన్నిసార్లు మందలించినా నీకు బుద్ధి రాదురా. అసలు ఉంటేగా, రోజు ఏదో తంట తెస్తూనే ఉంటావు. నీ మొఖం నాకు చూపించొద్దు. అన్నం తిను. మొఖం చూపించొద్దానవగా, పళ్ళే ఇవ్వ. మాటలు నేర్చడు విధవ. అమ్మ బంగారని ఊరికి అంటారా? కొర 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 ఎగ్గొర. ఇవాళ నీకు ఇష్టమని. పొట్లకాయ నాకు ఇష్టమని నీకు తెలుసు. ఏమండి ఏమిటండి ఇది? వాడిని భోంచేనివ్వండి. నువ్వు చేస్తున్న పనులకి ఊరంతా నా మీద ఉమ్మేస్తుంటే నీకు అన్నం సహిస్తుందిరా? ఏమండి నువ్వు నోనుమై? నిన్న రాత్రి వీడు రామ్మూర్తి గారి ఇంట్లో చేసిన కోళ్ళ దొంగతనానికి అతను నడిపోతాలు పట్టుకుని నాన్న మాట్లాడుతుంటే తలెత్తుకోలేకపోయాను. రేపటి నుంచి వాడు బుద్ధిగా ఇంట్లోనే ఉంటాడు, మీరు వెళ్ళండి. ఆస్తున ఇన్నాళ్ళు ఎదురు చూసాం, కానీ వీడి బుద్ధి మాత్రం మారలేదు. జీవితంలో ఏనాడైనా ఆకలితో బాధపడ్డాను, కానీ అవమానాలతో బాధపడలేదు. వీడి వల్ల నా పరువు భద్ర పాలవుతుంది. నా ఇంట్లో రౌడీలకు జులాయిలకు స్థానం లేదు. పోరా బయటికి పో. సావిత్రి, ఈ ఇంట్లో వాడో నేనో ఎవరో ఒక్కరే ఉండాలి. వాడు నిజంగానే వెళ్ళిపోతున్నాడండి. వెళ్ళనివే వెళ్ళని. వాడి జులాయి తిరుగుళ్ళు వాడికి ఒక పూట కూడా తిండి పెట్టమని తెలిసిన తర్వాత వాడే తిరిగి వస్తాడు. అంతవరకు వాడి ఇంటికి రావటానికి వీల్లేదు, వచ్చిన అన్నం పెట్టడానికి వీల్లేదు. పెళ్లి వారు వస్తున్నారా? ఎవరిని? మిమ్మల్ని చూడడానికి? కాదు, నిన్ను చూడడానికి. కోడి కూతురు నువ్వును, అమ్మాయిని చూసుకోవడానికి అనకాపల్లి నుంచి అప్పుల స్వామి నాయుడు గారు వస్తున్నారు. ఎవరో రారక్కర్లేదు, అమ్మాయికి సంబంధం ఇష్టం లేదు. అవునా? మీరిద్దరూ జాయింట్ గా నోరుమైంది. పెళ్లి చూపులు అవ్వకుండానే సంబంధం ఇష్టం లేదంటే ఏమైనా మర్యాదగా ఉంటుందా? అయితే పెళ్లి చూపులు అయ్యాక ఇష్టం లేదని చెప్పవే అమ్మాయి. నోరుమై, కోరుకుంటు బాబు నువ్వును, కొట్టానంటే ఆమ్లెట్ అయిపోదు. మళ్ళీ ఇష్టం లేదంటే ఇష్టం. ఇదిగో మీరెంత గొడవ చేసినా సరే ఈ సంబంధం నేను ఖాయం చేసి తీర్తాను తీర్తాను తీర్తాను. నువ్వేం బాధపడకమ్మా, ఆయన అంతేలే కోడి పుంజులు అరుస్తారన్న మాటే కాని మనసు తవుడు కంటే మెత్తన. కోడికి తవుడు తినిపించినట్టు కృష్ణ గురించి నాలుగు మంచి మాటలు చెప్పి మీ నాన్న దారి తీసుకొస్తాగా. పద పోల్చేది సరే. ఏమ్మా ఉషా, ఎలా వచ్చావు? ఊరికే, నిన్ను చూద్దాను అత్తయ్యా. నన్నా? కృష్ణనా? నిజంగా అత్తయ్యా, నిన్ను చూద్దామనే. నాకంతా తెలుసు. ఇప్పుడు కృష్ణ ఇంట్లో లేడు, వాళ్ళ నాన్నగారు రాత్రి ఏదో అన్నారని అలిగి వెళ్ళిపోయాడు. పిచ్చి వెధ, ఆకలేస్తే ఒక్క క్షణం ఉండలేడు. తిండి తిప్పలు లేకుండా ఎక్కడ తిరుగుతున్నాడో ఏమో. ఏమిటి, దొరగారు ఇంట్లోంచి అలిగొచ్చేసారట? నేనేం అలగలేదు. దీన్ని అలక కాక మరేమంటారో. సరే, నీకోసం భోజనం తీసుకొచ్చాను, తిను. అక్కర్లేదు. నిజంగానే అక్కర్లేదా? నిజంగానే అక్కర్లేదు. ముమ్మాటికి ముమ్మాటికి. సరే, నేనేం చేయను? నీకు ఇష్టమని చెప్పి కోడి ఎగురు చేపల పులుసు కూడా తీసుకొచ్చాను. నీళ్ళల్లో పడేస్తాలే. అలారా దారి.
నేళ్ళ పడేస్తాను నేళ్ళ. ఇంత వయసు వచ్చినా చంటకురాళ్ళ ఇంకా అలగడం ఏమిటి చెప్పు. అలగబట్టే కొడిగురు చేపల పులుసు వచ్చింది. అవును నేను రోజు ఇలా అలుగుతూనే ఉంటాను. నువ్వు రోజు తెస్తుంటా? నువ్వు అలిగినా రేపటి నుంచి నేను ఇలా రాలేను కృష్ణ. మా నాన్న నాకు వేరే సంబంధం చూస్తున్నారు. నన్ను చూడడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. నేను వేరే సంబంధం చూడటం ఎందుకు? ఎందుకంటే ప్రస్తుతం నువ్వంటే మా నాన్న కాస్త ఇదిగా ఉంది కదా. ఇదిగా ఉన్నా అదిగా ఉన్నా నీకు వేరే సంబంధం చూడటానికి వీల్లేదు తెలుసా. వీల్లేదని నువ్వు ఇక్కడే కూర్చుంటే రేపు అనకాపల్లి అప్పల స్వామి రాను వస్తాడు, పెళ్లి నిశ్చయం అవుతుంది. ఎవరు అనకాపల్లి అప్పల స్వామి? ఎవడు వస్తున్నాడు? రేపు పొద్దున ప్యాసింజర్ లో. వెనకాపల్లి అప్పల స్వామి గారు పెళ్లి చూపులకు వెళ్తుంటే ఈ జనం ఒకళ్ళు అర్థం ఎక్కనేవారు దిగానేవారు చేసే ఏం జనం ఏం పాడు. అయ్యారు రిక్షాలు సలామాలేకు అప్పన్న సాబ్. సలామాలేకు. నా పేరు నీకెలాగ తెలిసిపోయింది బాయ్? అరే ఏమి మాట చెప్తారు సాబ్. బోలే విజయనగరంకి గంటస్తంభం తెలుసా, విజయవాడకి కనకదుర్గమ్మ తెలుసా అన్నట్టుంది మీ మాట. అనకాపల్లి అప్పల స్వామి అంటే ఆంధ్ర నుంచి అండమాన్ వరకు ఒకటే మొతకెల్ సాబ్. ఢమ్ 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 ఆటం బామ్. మీరు కీర్తి చేసలేని ఎనకు తెలిసిపోయినట్టుంది. మహారాజులాగా మనం ఆయన చెప్తారు సాబ్. అరే మహారాజు ఏమి ఇక్కడ మా భాయ్ నవాబ్లా తీసుకెళ్తాం రండి సాబ్. బండిలో కూర్చొని కొత్త గుడ్డలు వేసుకొని పెళ్లి చూపులకు వెళుతుంటే తమరో ఎవరి ఇంటికి వచ్చినారు? కోడి రామూర్తి గారి ఇంటికి. ఆ కోడబేరంకి వచ్చినారా? అదేం కాదు మ్యారేజ్ లుక్స్ కి, అంటే పెళ్లి చూపులన్న మాట. బండాభిష నాది గుండె ఆగి ఉందో ఆడుతుందో కాస్త చూసుకోనివ్వండి. ఏమీ లేదు, మీరు ఆ కొడిరామూర్తిగా బచ్చిని పెళ్లి చేసుకుంటున్నారు కదా, అందుకని నాకు కాస్త భయమో వేసింది. అంటే ఆ పిల్ల బాగోదా? పిల్లకేమి భయ్, చందమామాల బంగిని పిల్లి మామిడి పండులో అందంగా ఫస్ట్ క్లాస్ తో ఉంటుంది సార్. అరే జర డైరో భాయ్, ఆ పిల్ల దగ్గర పెళ్లి ప్రస్తావన వస్తే పళ్ళు అదర్సు నుదురు నదర్సు. సాయిబు మనలో మన మాట, ఆ పిల్లకి పిచ్చిగాను. మామూలు పిచ్చి కాదు సార్, పిశాచం కప్పించి మొన్న అర్ధరాత్రి వేళ కుర్రవాణ్ణి పట్టుకుని కోడి పలావ్ చేసి తప్పదిచ్చి వేసింది. అరే శర్మా భాయ్, ఏమీ అయ్యింది అయ్యా గారికి? కోడి రాముత్ గారు కూతురు కనిపిస్తే ఏమ్మా నీ పెళ్ళి ఎప్పుడు అన్నాడు. అంతే తల మీద రోకలి పెట్టి ఒకే ఒక దెబ్బ. అరే చూపు రాహో భాయ్, కోడి రామూర్తి గారు కోటి సంచులు ఇస్తారు. కోటి సంచులు? కోటి సంచుల సంగతి తర్వాత చూసుకోవచ్చు, కానీ ముందు దెబ్బల సంగతి ఏమిటి నాయన? అరే అల్లా క్యా హోగయా. బండి కడతామంటారా, ఆసుపత్రికి వెళ్ళాలి. అరే ఎట్ట కుదురుతుంది భాయ్, ఇవతల పెళ్లి బేరం ఉన్నది. అరే ఆ మొఖాలేమి, ఆ మోచేయేమి, ఆ కోతిమూతి ఏమి, ఏమైంది మళ్ళా? ఏం చెప్పను రా మస్తారు, ఇవాళ పొద్దున్న కోడిరామూర్తి గారు కూతురు లేదు. ఉసే ఆ పిల్ల కనిపిస్తే ఏం చిట్టి తల్లి, ఇవాళ నీ పెళ్లి చూపులట కదా అన్నారు. అంతే నా కర్మ కొద్ది ఆ పక్కనే ఓ రాళ్ళ ఉంటుంది. అంతే అరే అల్లా అరే అల్లా రాయి సక్సెస్, గ్రాండ్ సక్సెస్. ఈ పెళ్లి కార్యక్రమాన్ని పెటాకుల కార్యక్రమంగా మార్చినందుకు మీ అందరికి నా. అవునండి బండి వెళ్ళిపోయేదాకా చూసేవండి, ఎక్కడా కనిపించలేదండి. ఇక రారనుకుంటాను. ఏ బండికి రారు, వచ్చినా చస్తే సంబంధాన్ని నేను ఒప్పుకో. చస్తే నువ్వు ఒప్పుకునేది ఏమిటి? అసలు ఈ పెళ్లి వాళ్ళని రాకుండా చేసింది నువ్వేనా? నేనే చేశానో భగవంతుడే చేశాడు. మన అమ్మాయిని కృష్ణకి రాసి పెట్టుంటే ఎవ్వరంత గించుకున్నా లాభం లేదు. కోరుకుంటు బాబు నువ్వును కొట్టాలంటే ఆవిడైపోతుంది. నా మాట వినండి, మనకున్నది ఒక్కగాని ఒక పిల్ల, దాని పెళ్లి దానికి ఇష్టమైన వాడికి ఇచ్చి చేస్తే పిల్ల సుఖపడుతుంది. గానీ మీ ఇష్టాన్ని దాని మెడలు వంచేస్తే పెళ్ళైన దగ్గర నుంచి చెట్టుకిన చేతిలో గడపాల్సిందే. నువ్వు లక్ష చెప్పు, మన అమ్మాయి నాకు ఇష్టం ఇచ్చి నేను చెయ్యను చెయ్యను చెయ్యను. నేను చస్తే సంబంధానికి ఒప్పుకోను ఒప్పుకోను ఒప్పుకోను. మీరు 3 సార్లు అంటే నేను 35 సార్లు అంటాను. అంతేకాదు మీరు ఈ సంబంధానికి ఒప్పుకోకపోతే నేను ఏనూ త్రోడ పడి చస్తావా? కావరు అలా ఇలా కాదు.